చంద్రబాబు మీద కేసులు పెట్టడం చంద్రబాబు ప్రతి కేసులో దొంగగా దొరికిపోయాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కేసులు పెడతా ఉన్నారు ఎవరి మీదైనా పోలీసు వారు కేసు ఎందుకు పెడతారు మీ ఊర్లో కేసు ఎందుకు పెడతారు ఎవరన్నా కేసులో ఇన్వాల్వ్ అయితే పెడతారు కానీ ఊరినే పెడతారా అంటే చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టినప్పుడు అది ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా చంద్రబాబు ఈ రాష్ట్రంలో దొరికిపోయినటువంటి దొంగ దాంట్లో మీరు ఒప్పుకోవాలా ఎందుకంటే ఒక స్కిల్ స్కామే కాదు ఇన్నర్ రింగ్ రోడ్డే కాదు ఈరోజు మద్యానికి సంబంధించే కాదు అనేకమైనటువంటి అంశాలలో 2 ఎకరాల ఆసామి లక్షల కోట్లకు అధిపతి అయ్యాడంటే కారణం ఎట్లా సంపాదించాడు నేను మాట్లాడే కదా ఈరోజు 235,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజలకు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 8 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఎంతమందికి ఇచ్చాడు చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఒక కీచుకుళ్ళగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండి పరిపాలన చేసినటువంటి వ్యక్తి కాబట్టే దొరుకుతూ ఉన్నాడు ఇప్పుడు ఏదంటారు చూడండి 4 గొడ్లను తిన రాబందు దొరికిపోయాడు 45 సంవత్సరాలు మేనేజ్ చేశాడు వ్యవస్థల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు మొన్న దాన్ని కూడా మేనేజ్ చేస్తాడు మా చంద్రబాబు నాయుడు లోనకెళ్ళరని కానీ వాళ్ళు కోర్టులు పెడి తెచ్చిన లాయర్లు ఏం మాట్లాడారు కోర్టులోకి వెళ్ళి చంద్రబాబు గారు కేసు పెట్టారు కాదు కాదు కేసు గారి గురించి అడగటల్లా మీరు పెట్టిన విధానం గురించి అడుగుతున్నారు కేసు చేయలేదని ఎక్కడ అడగల దొరికిపోయిన దొంగ గురించి అడగల కాబట్టి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అనే వ్యక్తి ఒక తిమింగళం అతను మరలా ఎన్ని కుట్రలు ఎందుకండి బెయిల్ వచ్చింది ఏం బెయిల్ వచ్చింది షరతులతో కూడిన బెయిల్ ఎందుకు వచ్చింది ఆయన అనారోగ్యం ఉంది ఆయన వెయిట్ పెరిగిపోయాడు చివరికి ఆయన పూర్తిగా జైల్లో వాళ్ళకు వాళ్ళే చెప్పారు ఏదో అవుతాడని బయటికి ఎందుకు ఎట్లా వచ్చాడు అనారోగ్యం ఉంది కళ్ళు ఆపరేషన్ చేసుకోవాలా అతను వ్యాధులు ఉన్నాయి నయం చేసుకోవాలని వస్తే ఏంటండి వీళ్ళు ర్యాలీలు దేనికోసం ఏం సాధించాడని అనారోగ్యం కోసం బెయిల్ వస్తేనా మళ్ళీ లోనకి వెళ్ళాల్సిందేగా దానికి మరలా యుద్ధాలు దానికి ఎక్కడెక్కడ వెళ్ళినో హైదరాబాద్లో ఎవరినో తీసుకొచ్చి ఇక వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎవరినైనా మేనేజ్ చేస్తారు పేదవాళ్ళని ఇప్పటిదాకా మేనేజ్ చేశారు ఎన్నికలు వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు ట్రై చేశారు డబ్బులు రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి చంద్రబాబు మేనేజ్ చేశాడు మా కులాలందరినీ పేదవాళ్ళని ఇప్పుడు చూస్తాంగా ఇప్పుడు చూస్తాంగా 2019లో చూశారు 2024లో చూస్తాం నీ ఒడతూపులకి చిందకాయలు రాలో జగన్మోహన్ రెడ్డి గారు పాతుకుపోయాడు ఏ పేదవారైతే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవారు రైతులు వృద్ధులు వికలాంగులు ఉద్యోగులు నిరుద్యోగులు మొత్తం కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబోతూ ఉన్నారు చంద్రబాబు అనే వ్యక్తి అతని రథచక్రాలు 2024 పూర్తిగా విరిగిపోతాయి అతనికి సపోర్ట్ చేస్తున్నాడు చూసా నిన్నటిదాకా నేను ముఖ్యమంత్రి అని చెప్పి అతను ఏం చేస్తున్నాడో తెలియదు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమైనా కరెక్ట్గా ఉన్నాడో అమ్ముడిపోయాడో మీకే తెలుసు నిన్నటిదాకా ముఖ్యమంత్రి కావాలనుకున్నాను నేను మళ్ళీ నేను కాదు పలానా ఆయన అన్నాడు ఏం జరిగింది అందుకని అన్ని ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు వ్యవస్థ అనేది ఒక దారుణమైన మోసకారి వ్యవస్థ ఆ వ్యవస్థకు పటాపంచలు అయిపోతున్నాయి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు